నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రేసకులు ఇప్పుడు మనం శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన పూర్వాషాఢ పెళ్లి కొడుకు ధారావాహికం నుండి రెండో భాగాన్ని వినేద్దామండి అప్పలసామి కొంతసేపు ఆమె వంకే చూస్తూ ఉండిపోయాడు బస్సు బయలుదేరింది గోవింద గోవిందా అంటూ బస్సులోని జనం అందరూ గొల్లుమంటూ అరిచారు అప్పలసామి ఓ నిమిషం తర్వాత తీరుకుని ఇది తిరుపతికెళ్ళే యాత్రా స్పెషల్ అడ్వాన్స్ టికెట్లు మీ వివరాలు లేకుండా ఇలా ఎక్కించుకుని మిమ్మల్ని తీసుకెళ్ళకూడదు అన్నాడు మళ్ళీ ఎందుకంటే ఆ యువతి వ్యవహారం కొంత అనుమానంగా తోచింది అతనికి నాకు తెలుసు నాకు అన్నవరం ముక్కుంది తప్పక వెళ్ళాలి కాదనకండి ప్లీజ్ ఎలాగైనా ఓ సీటు సర్దుబాటు చేయండి అంటూ అడిగింది ఎంతో ప్రాధాన్యపూర్వకంగా అప్పలసామి సర్వీసులో అనుభవానికి వచ్చిన విషయాలే తాను పట్టించుకోకపోయినా సింహాచలానికి తెలిస్తే ఇలాంటి వ్యవహారాలకు అసలు ఒప్పుకోదు అబ్బే అదేం కాదు నేను ఇలా ఒంటరిగా బయలుదేరడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అంతేకాదు మా ఇంట్లో ఎవరికి దేవుడు అంటే అసలు గిట్టదు పరమనాస్తికులు నాకేమో దైవభక్తి ఎక్కువ ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి నా ఇష్ట దైవం ఆయన వద్దకు వస్తానని మొక్కుకున్నాను అందుకని ఎవరికి చెప్పకుండా బయలుదేరిపోయాను అంతే అంది మాటలు కూడా తీసుకుంటూ నిజానికి రూల్ ప్రకారం ఇట్లా దారిలో దిగిపోయే టిక్కెట్లు ఎక్కించుకోకూడదు అయినా తప్పడం లేదు సరే అన్నారం దర్శనం తర్వాత కావాలంటే మాతో తిరుపతి రావచ్చును అంటూ తన చేతిలోని చిన్న జిప్పు బ్యాగ్ తెరిచి యాత్రా వివరాల కరపత్రం ఆమెకు అందించాడు దాన్ని అందుకుని థ్యాంక్ యూ నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండి అందామే అలాగే కానివ్వండి మీ పేరు అడిగాడు ప్రియదర్శిని కే అంది అడ్రస్ చెప్పండి అన్నాడు అప్పలస్వామి జేబులో నుంచి ఓ పుస్తకం తీస్తూ అక్కర్లేదు రాయకండి కండి అంది బెదిరిగా అలా కుదరదు మేము రాసుకోవాలా అసలు మేమిచ్చే ఫారం మీరు పూర్తి వివరాలతో నింపియ్యాలి మీరు తిరుపతి దాకా వస్తానంటే అది తప్పకుండా నింపాలా మీ అడ్రస్ ఖచ్చితంగా మా దగ్గర ఉండాలా ఒకవేళ దారిలో మీకు ఏమైనా అయితే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా తేడా వస్తే పోలీసులు మా పేక పట్టుకుంటారు అన్నాడు నిశ్చయమైన స్వరంతో సరే రాసుకోండి అంటూ చిరునామా చెప్పింది మీకేం భయం లేదు ఇది ఎవరికి చెప్పం కానీ రూల్ ప్రకారం రాసుకోవాలా అంటూ ఓ నవ్వు నవ్వి డ్రైవర్ సీటు దగ్గరికి చకచకా నడిచి వెళ్ళాడు అప్పలసామి పోలిపిల్లి స్టీరింగ్ వీలు చకచకా తిప్పుతూ ఒకసారి రోడ్డు వంక మరొకసారి ప్రియదర్శిని వంక వెనక్కు తిరిగి చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు తన పక్కకు వచ్చి ఇంజన్ మీద కూర్చున్న అప్పలసామితో రహస్యంగా కేసులాగుంది అన్నాడు నాకు అదే అనుమానంగా ఉంది అన్నాడు అప్పలసామి అంతలోనే ప్రియదర్శిని మరింత ముందుకొచ్చి అప్పలసామి వంక చూస్తూ నేనెక్కడ కూర్చోవాలి అని అడిగింది అదిగో ఆ కుడి పక్క నాలుగో డబుల్ సీటు ఖాళీగా ఉందిగా అక్కడ కూర్చోండి ఇంకో ఆడ ప్యాసింజర్ని తర్వాత అందులో సెట్ చేస్తాం అంటూ వేలితో సీటు చూపించాడు ఆమె త్వరితంగా సీటు వంక కదిలిపోయింది అనుమానం లేదు పెట్టలాగే ఉంది అప్పలసామి పోలిపిల్లితో గెణుగాడు డౌట్ లేదు వాళ్ళకం తెలిసిపోతుంది కాస్త పెద్దింటి పిల్లలాగుంది సెట్టింగు జాగ్రత్తగా చెయ్యాల అన్నాడు పోలిపిల్లి బస్సు వేగం పెంచుతూ కట్టుకో నీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు అప్పరస్వామి ఏటా గుసగుసలు అంటూ గసిరింది సింహాచలం మాకు గుసగుసలు ఏంటి ఉంటాయి విసుగ్గా అన్నాడు అప్పరస్వామి ఏటి లేకపోతే మారాడి చెవులు ఎందుకు గోరికెత్తున్నావు రెట్టించింది శిశింద్రిగాడికి సిక్కుని నవ్వాడు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా వాడికి నవ్వు ఆగలేదు తమ ఓనర్ని ఓనర్ అమ్మ తిట్టే తీరు ఎంతో వినోదంగా ఉంటుంది వాడికి మళ్ళీ ఏటా ఇంద్రోయ్ నీకు కాళ్ళు నిరిసి నిక్కరజేబులు కుక్కీగలను ఏట నవ్వు కిసి కిసీమంటును సీవుడు మగవు నువ్వును ఏటి సినీయాటర్ చిరంజీవిలా నవ్వేద్దామని ఆశ కాబోలు వర్లకుండరే వర్లకు ప్రతిదానికి దానికి ఏకైకలాడే వంట పళ్ళు పీకీగలను అంటూ కసిరింది వాడిని తల దించుకుని ఉండిపోయాడు వాడు ప్యాసింజర్ని ఓ మాట కౌంట్ చేద్దాం అంటూ సమయం దొరికిందే తడవుగా అప్పలసామి బస్సు వెనక భాగానికి వెళ్ళాడు హలో నీ దగ్గర పాపిన్స ప్యాకెట్ ఉందా ఆలోచనల్లో మునిగి ఉన్న వసంత ఈ ప్రశ్నకు తుళ్ళిపడింది అడిగింది ఎవరా అని పరకాయించి చూసింది బస్సు వేగంగా సాగిపోతుంది ముందు సీట్లోని కుర్రాడు వెనక్కు తిరిగి సీటు మీదగా వంగి నవ్వుతున్నాడు పడకు అడిగింది నేనే అన్నాడు వాడు వాడి మాటలకు విస్తుపోయింది వసంత వాడికి ఎనిమిదేళ్లుంటాయేమో గుండ్రంగా చందమామలా ఉంది వాడి ముఖం చలాకి అయిన కళ్ళు వెడల్పైన నుదురు షోకేస్లో బొమ్మలా అందంగా ఉన్నాడు చిన్నగా నవ్వుతూ నీ పేరేంటి అంటూ అడిగింది వాణ్ణి నా పేరు రామ్ పండు అది సరే నువ్వు నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు అన్నాడు నేను నీకంటే పెద్దదాన్ని కదా నువ్వు అనకూడదు మీరు అనాలి అంటూ మెల్లగా అతడి బొగ్గలు పట్టుకుని సుతారంగా లాగింది ఇదిగో అలా బొగ్గలు లాగితే మరొక పది రూపాయలు అవుతుంది కానీ నువ్వు మంచి అమ్మాయిలా కనిపిస్తున్నావు కాబట్టి మరో పాపన్స్ ప్యాకెట్తో సరిపెట్టుకుంటానులే మొత్తం రెండు ప్యాకెట్లు ఇచ్చాయి అన్నాడు గౌరవంగా పిలిస్తే తప్పకుండా ఇస్తాను అంది రాంపండు మాట తీరు ఎంతో ముచ్చటగా తోచిందామకు యాత్రల్లో ఇటువంటి తోడు దొరికితే సరదాగా గడిచిపోతాయి రోజులు అందుకని వారితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంది మీరు అని పిలవటానికి నాకేం అభ్యంతరం లేదు కానీ నిన్ను మీరని పిలిచి నీకంటూ ఎంతో పెద్దవారైనా మీ అమ్మగారిని నాన్నగారిని కూడా మీరు అని పిలిస్తే పాపం ఇంకా గౌరవం ఏముంటుంది అందువలన నిన్ను నువ్వు అనే పిలుస్తాను అన్నాడు భలే గడుగ్గా ఇవే అంటూ గలగలా నవ్వేసింది వసంత ఇంతకీ పాపిన్ ప్యాకెట్ల సంగతి గుర్తు చేశాడు రాంపండు సారీ నా దగ్గర లేవు అంది బాధను అభినయిస్తూ సారీ చెప్పి బాధపడుకు బస్సు ఆగినప్పుడు కొనిచ్చేయి అన్నాడు భలే తెలివైన వాడివే అంటూ గలగలా నవ్వింది నువ్వెన్నో క్లాస్ చదువుతున్నావు నేను ఫోర్త్ స్టాండర్డ్ చదువుతున్నా సరే నా పేరు చెప్పాను నీ పేరు చెప్పలేదు నువ్వు వసంత పూర్తి పేరు వసంత లక్ష్మి అంది ఏం చదువుతున్నావు ఎంఏ పూర్తయిపోయింది బాగుంది నీకు ఒక విషయం చెప్పాలి నా బొగ్గలు పట్టుకుని అలా లాగకు కొంచెం సిగ్గేస్తుంది అన్నాడు మెల్లగా పడి పడి నవ్వేసింది వసంత మరి నీతో యాత్రలకి ఇంకా ఎవరెవరు వస్తున్నారు అంటూ అడిగింది ఇదిగో నా పక్కనే ఉన్నాడు కదా మా మామయ్య ప్రసాదు ఆ పక్కన ఉన్నది మా రంగమ్మ గారు అంటే మా వాళ్ళ మా అమ్మ మాట ఆవిడ మొగుడు గారి పాపం చాలా కాలం కిందటే చచ్చిపోయట అయితే నువ్వు రంగమ్మ రంగమ్మగారువి ముని మనవుడు రాంపండు అన్నమాట వెరీ గుడ్ మరి మీరు యాత్రలకి బయలుదేరారు అడిగింది యాత్రలకే మావయ్యకి మంచి పెళ్లి సంబంధం కుదిరి తొందరలోనే పెళ్ళైపోవాలని మా మొత్తవ కోరిక అందుకే ఇలా యాత్రలు చేస్తున్నావు అన్నాడు రాంపండు పెద్ద ఆరిందాల ముఖం పెట్టి అంతలోనే బస్సు సడన్ బ్రేక్ వేసినట్లు ఆగి మళ్లీ వేగం పుంజుకుంది రాంపండు తూలి వెనక్కు పడబోయి అంతలోనే నిలదొక్కున్నాడు తర్వాత మెల్లగా తన సీట్లో కూర్చుండిపోయాడు సరిగ్గా కూర్చో అలా సీట్లో ఎక్కి నిలబడకు పడిపోతావు అంటూ కసిరినట్లుగా చెప్పాడు ప్రసాద్ వెనక సీట్లో నా గర్ల్ ఫ్రెండ్ ఉంది దాంతో మాట్లాడాను ఎంతసేపు కావాలంటే నువ్వు చూడు అన్నాడు రాంపండు ఎవర్రోయ్ నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడానా ప్రసాద్ నిరసనగా అన్నాడు అంత తేలిగ్గా కొట్టి పారయ్యకు పేరు వసంత నీ వెనకే ఉంది చూడు ప్రసాద్ గిరుక్కున వెనుతితిరిగి చూశాడు వసంత తనవంకే చూస్తోంది ఆమెతో చూపులు కలవగానే సిగ్గుపడిపోయి తల తిప్పేసుకున్నాడు మళ్ళీ అంతలోనే వెనక్కు తిరిగి మా వాడు కాస్త కొంటెవేధవ వాడి మాటలకు మీరేమనుకోకండి అన్నాడు మీ వాడు వెరీ బ్రిలియంట్ బాయ్ అంది వసంత మెల్లగా చనివిస్తే చంక నెక్కుతాడు ఆ పైన మీ ఇష్టం చెప్పాడు ప్రసాద్ మాయా నా మీద బ్యాడ్ ప్రాపకాండ చెయ్యకు అన్నాడు రాంపండు నోరు ముయిరా వ్యాధవా అని వసంత వంక తిరిగి సారీ మీరేం అనుకోకండి అన్నాడు ఆమె వంక ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఏం పర్వాలేదండి చక్కగా కబుర్లు చెప్తున్నాడు అంది వసంత రాంపండుని మెచ్చుకునే ధోరణిలో ఏమిట్రా గొడవ అంటూ రంగమ్మ గారు ప్రసాద్ వంక చూసింది ఇంకా గొడవ ఏం ఆరంభం కాలేదు ఆరంభం అవుతుందనే భయంతో నీ మునిమనవుడు గురించి వెనక సీటు వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాను అన్నాడు ప్రసాద్ కాస్త విసుగ్గా మొహం పెట్టి వాడొత్తి కొర్ర కుంకర అంతా మీ తాతయ్య పోలికే ఆ నవ్వు ఆ మాట తీరు అంతా మీ తాతయ్యే అనుకో అందావిడ అదేగా నా భయం మా అమ్మ అన్నాడు ప్రసాద్ నవ్వుతూ చాలు లేరా నూరు ముయ్యి అది సరే డబ్బు జాగ్రత్త చేశావా అడిగింది రంగమ్మ ఆ జాగ్రత్త పెట్టుకున్నానులే నువ్వు మాటి మడకి గావర పడకు అలాగే అంటావు మొన్న డబ్బు పారేసుకున్నావు నేనేం కావాలని పారేసుకున్నానా ఎవడో వెధవా జేబు కొట్టేశాడు అందుకే జేబులు వద్దునైనా పరుసలో పెట్టుకో అని చెప్తే వినవు పామ్మా నువ్వు ఊరుకో పరుసలో పెడితే మాత్రం పోయే ప్రాప్తం ఉంటే పోతుంది నేను జాగ్రత్తగా ఉంటానని చెప్తున్నాను కదా నువ్వు ఊరికే నాశపెట్టకు అన్నాడు మరింత విసుగ్గా ఈ సంభాషణ అంతా వెనక సీట్లో వసంతకు వినిపిస్తుందేమోనని అతనికి భయంగా ఉంది బామ్మకు ఎంత చెప్పినా అర్థం కాదు ఆవిడ ధోరణి ఆవిడదే రాం పండు ఏం కొనిపెట్టరా వాడి కడుపు మార్చకు అంది వాడికి ఏం కావలసినా అన్ని అడిగి మరీ కొనిపించుకుంటాడు నన్నే కాదు ఈ బస్సులో వాళ్ళందరినీ కూడా అడగలడు నీకు ఆ భయంగా అక్కర్లేదు అప్పుడే వెనక సీట్లో వాళ్లతో ఏదో వ్యవహారం నడిపించాడు అంటూ రాంపండు వంక తిరిగాడు నువ్వు ఇలా అడ్డమైన వేషాలు వేస్తే చీరేస్తాను యాత్ర నుండి ఇల్లు తిరిగి చేరే వరకు సవ్యంగా ఉండు అంటూ గదమాయించాడు వాణ్ణేమి అనకురా అంతా మీ తాతయ్య పోలిక వాడిది అంది మాయ పెద్దల మాట గౌరవించాలి కదా అందుకని ముత్తమ్మ మాట గౌరవించిన ఏమి అనకు అన్నాడు రాంపండు నోరు ముయ్యరా భడవకాన అంటూ గట్టిగా ఆవలించి చిటికలు వేశాడు ప్రసాద్ ఆవలించినప్పుడు చిటికలు ఎందుకు వేస్తారు మావయ్య అడిగాడు రాంపండు ఆవలించినప్పుడు చిటికలు వేస్తే నోట్లోకి దోమలు దూరిపోకుండా ఉంటాయి ఈ చిటికల శబ్దం పెద్ద పిడుగులు పడినట్టు వినిపిస్తుంది వాటికి దెబ్బతో దూరంగా పారిపోతాయి అన్నాడు నవ్వుతూ అయితే నువ్వు ఆవలిస్తే చిటికలు వేరే వెయ్యక్కర్లేదని నా ఉద్దేశం ఎందుకంటే నీ ఆవలింత పెద్ద ఉరువులా వినిపించి ఉంటుంది వాటికి ఆ సౌండ్కి అవి చేస్తాయి అన్నాడు రాంపండు నిజంగా అంత సౌండ్ వచ్చిందేమిట్రా సిగ్గుపడిపోయాడు ప్రసాదు ఆహా నిజంగానే నీ ఆవలింతకి వెనక సీట్లోనే నా గర్ల్ ఫ్రెండ్ ఉలిక్కిపడి ఉంటుందని నా అనుమానం అన్నాడు రాంపండు వెనక్కు తిరిగి చూశాడు ప్రసాద్ వసంత చిరునవ్వుతో అతని వంకే చూస్తోంది మావయ్య అలా మాటి మాటికి వెనక్కు తిరిగి చూడకు ఎవరైనా చూస్తే బాగుండదు అన్నాడు రాంపండు మెల్లగా నోరు మీర బడవఖాన అంటూ వాడి నోరు మూసేశాడు ప్రసాదు అంతలోనే సింహాచలం గుడి మెట్ల దగ్గర ఆగింది బస్సు బాబు తోలి బావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టే వాళ్ళందరూ తొందరగా వెళ్ళి రండి బాబు మళ్ళీ ఐదు నిమిషాల్లో బస్సు బయలుదేరిపోతుంది ఘాట్ రోడ్డు పనులు అవుతున్నాయి మెల్లగా కొండెక్కాలి అందుకని తొందరగా వచ్చేయండి అంటూ వెనక్కు తిరిగి చెప్పి ఇంజన్ ఆపి సీట్లో సావధానంగా జారపడ్డాడు డ్రైవర్ పోలిపిల్లి నాన్న నువ్వు అమ్మ బస్సు దిక్కండి నేను వెళ్ళి తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టొస్తాను అంటూ తండ్రి భుజం సంచిలో ఉన్న కొబ్బరికాయను పట్టుకుని బస్సు దిగింది వసంత తొలి పావంచ దగ్గర టెంకాయ కొట్టి ఆ తర్వాత అప్పన్న దర్శనానికి వెళ్ళటం మహాపుణ్యం అలా కాయ పగలగొట్టిన వారిని అప్పన్న తొందరగా కరుణిస్తాడని పురాణాలు చెప్తున్నాయి కాయ పగలగొట్టాక ఆ నీరు తలపై చల్లుకో అది సర్వపాపహరణం కాయ పగల అటు ఇటు తిరక్కు బస్సు దగ్గరికి వచ్చాయి అంటూ వసంత బస్సు దిగేటంత వరకు శాస్త్రి అరిచి చెప్తూనే ఉన్నాడు వసంత బస్సు దిగుతూ ఉంటే అదే అదురుగా భావించిన ప్రసాద్ కూడా సీట్లో నుంచి లేచాడు అమ్మ కొబ్బరికాయ కొడితే ఎంతో పుణ్యమని అదిగో శాస్త్రి గారు చెప్తున్నారు నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తాను అన్నాడు మా బాబే మా నాయనే మంచిది వెళ్ళి కొట్టిరా మా పెళ్ళి ఇక్కడే అప్పన్న సన్నిధిలోనే జరిగింది మీ తాతగారు కూడా తొలిసారి ఇక్కడ పదహారు కొబ్బరికాయలు పగలగొట్టారు నువ్వు కూడా వెళ్ళి కొట్టు తొందరలోనే నీ కళ్యాణం తప్పక జరుగుతుంది అంది రంగమ్మగారి ఎంతో ఆనందంతో మాయా నేను రానా అడిగాడు రాంపండు వద్దురా నువ్వు దిగకు నేను వెంటనే వచ్చేస్తాను అన్నాడు ప్రసాద్ అయితే కొబ్బరి చెక్కలు పట్టరా బస్సులో తిందాం ఒకటే చెక్క తీసుకురా నాయన రెండోది అక్కడ వదిలే ఆకలిగా ఉన్నవాళ్ళు తింటారు భోత తృప్తి ముఖ్యం అంది రంగమ్మ కనక మహాలక్ష్మి అమ్మవారి కోవిలే నయం ఇంతకంటే కొబ్బరికాయ కొట్టాక రెండు చెక్కలు మనమే తెచ్చుకోవచ్చు అన్నాడు రాంపండు నోరు ముయ్యరా కుర్ర కొంక అంటూ తనివి తీరా నవ్వింది రంగమ్మ ప్రసాదు గబగబా బస్సు దిగిపోయాడు వసంత అప్పటికే అక్కడికి చేరుకుంటుంది ప్రసాద్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న ఒక షాపులో కొబ్బరికాయ కొనేసి పరుగు పెట్టుకుంటూ చేరుకున్నాడు వసంత పక్కనే నిలబడి కాస్త చనువుగా మీ నాన్నగారు కోరిన ప్రకారం తలుచుకుంటూ కొబ్బరికాయ కొడుతున్నారా లేదా అంటూ మెల్లగా అడిగాడు చటుక్కున వెనక్కు తిరిగిన వసంత ప్రసాద్ను చూసి కొంతసేపు సిగ్గుతో మౌనంగా ఉండిపోయింది తర్వాత చిరునవ్వుతో అంది పాపం మీ మామగారు కూడా మీకు ఇంకా పెళ్లి కాలేదంటూ బెంగ పెట్టేసుకున్నారు కదా మీరు కూడా ఆవిడ బెంగ తీర్చాలి మరి అంది ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మో మీతో మాట్లాడటం కష్టమే సరే మీరు మీ మనసులో కోరిక తలుచుకుని కొబ్బరికాయ కొట్టండి నేను నా మనసులో కోరిక తీర్చమని అప్పన్నను వేడుకుంటూ కొడతాను తర్వాత అందరం భగవంతుని మీద భారం వేసి ఫలితానికి ఎదురు చూడవలసిందే కదా అన్నాడు ఎంతో నర్మగర్భితంగా అలా మాట్లాడినందుకు కొంత భయం కలిగిన మాట వాస్తవం కానీ వసంత ముఖంలో కోపఛాయలు ఏమీ కనపడకపోవడంతో మనసు తెరిపిన పడింది అతనికి వసంత ఎంతో శ్రద్ధతో ఏదో సంస్కృత శ్లోకం పఠిస్తూ భక్తితో కళ్ళు మూసుకుని కొబ్బరికాయ పగలగొట్టి తర్వాత ఆ నీళ్లు తలపై చల్లుకుంది తర్వాత మౌనంగా బస్సు వంకకు నడిచి వెళ్ళిపోయింది ప్రసాద్ కూడా తన పని పూర్తి చేసుకుని వసంతను నాకు జీవిత భాగస్వామిగా ప్రసాదించు స్వామి అంటూ సింహాద్రి అప్పన్నకు మనసులోనే నమస్కరించాడు అంతలోనే బస్సు హారను మోత వినిపించడంతో గబగబా వెళ్ళి బస్సు ఎక్కేశాడు బస్సు బయలుదేరి కొండ మీదకి వెళ్ళటానికి ఘాట్ రోడ్డు వంకకు తిరిగింది భారంగా కదులుతూ ఘాట్ రోడ్డు ఎక్కటం ఆరంభించింది ప్రసాద్ పట్టుకొచ్చిన కొబ్బరి చెక్కలో నుంచి చిన్న చిన్న ముక్కలు ఎగబీకి ముత్తవకి కొంత ఇచ్చి తర్వాత తాను తినటం ఆరంభించాడు రాంపండు చేతితో రాని మేరకు పండ్లతో ఎక్కవీకి తినేశాడు తర్వాత తొలిమెట్టు దగ్గరే కాకుండా మెట్టు మెట్టుకి కొబ్బరికాయ కొడితే మంచిది ఎందుకంటే పుణ్యం పెరగటంతో పాటు ఎక్కువ కొబ్బరి ముక్కలు తినొచ్చు ఇంకా మిగిలిపోతే ఇంటికి పట్టుకెళ్ళి కొబ్బరి లస్కోరా చేసుకోవచ్చు రాంపండు మాటలకు వెనక సీట్లో నుంచి వసంత పడి పడినవుతోంది తర్వాత ముందుకు వంగి వాడి బొగ్గలు రెండు వెనక నుండి అందిపుచ్చుకొని ముద్దుగా సాగ తీసింది మరో రెండు పాపిన్స్ ప్యాకెట్లు ఎక్స్ట్రాగా ఇవ్వాలి అన్నాడు అలాగే లే లెక్క పెట్టుకో అంది వసంత కొంపతి శివవా ఏంటి అనుమానంగా వసంత వంక చూస్తూ అడిగాడు ఎందుకివ్వను ఇంకా నీతో కలిసి బోలెడు రోజులు యాత్రలు చేయాలి ఇవ్వకపోతే నువ్వు బతకనిస్తావానైనా నన్ను అంటూ హాయిగా నవ్వేసింది ఆ శబ్దం ప్రసాద చెవులకు వీణానాదంలా సోకింది వెనక్కు తిరిగితే బాగుండదని సందేహించి ఊరుకున్నాడు కానీ లేకపోతే అంత హాయిగా నవ్వినందుకు మనసారా ఆమెను అభినందించాలనుకున్నాడు ఏమిటా విక వెకలు పకపకలు అసలే ఏలినాటి శని ఆపై గురుస్థానం నీచంగా ఉంది కుజుడు ఎటువంటి సాయమూ చేయటం లేదు ఇలాంటి సమయంలో నవ్వు నాలుగిందాల చేటై కూర్చుంటుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు శాస్త్రిని వసంత వంక చిరాకుగా చూస్తూ నాన్న నీకు మరీ చాదస్తం అంది నీకు అలాగే కనిపిస్తుంది కాకపోతే ఏమిటి నాన్న నవ్వటానికి నవగ్రహాలకి సంబంధం ఏంటి సన్నై నొక్కులు నొక్కినట్టు మాట్లాడుతూ చిరాకు పడింది వసంత మన గ్రహం బలాలం బాగోకపోతే నవ్వే ఏడుపుకు దారితీస్తుంది తాడే పావై కరుస్తుంది అందుకని చెప్తున్నాను మనం అందపల్లిలో నీ పేరున శనికి తైలాభిషేకం చేయించే వరకు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు శాస్త్రి వసంత తండ్రి కంటపడకుండా మూతి మూడు వంకర్లు తిప్పుకుంది తర్వాత కిటికీలో నుంచి బయటకు చూసింది కొండ చిలువ పాముల మెలికలు తిరిగిన ఘాట్ రోడ్లో బస్సు సాఫీగా వెళ్తోంది ఎడం పక్కగా కొండరాళ్ళు తుప్పలు కుడి పక్కన విశాలమైన పచ్చిక బయళ్ళు పంట పొలాలు దూరంగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ వరుసగా గృహ సముదాయాలు ఉండి ఉండి బస్సు మేఘాలను చీల్చుకుని ముందుకు కదులుతున్నట్లు వింత అనుభూతి కిందనున్న సింహాచలేసిన పుష్కరిణి చిన్న నీళ్ల తొట్టిలా కనిపిస్తోంది కొండవాలలో చదును చేసి రకరకాల మొక్కలు పెంచుతున్నారు ఒక వంక అనాస తోటలు ఇంకో వంక గుబురుగా సంపెంగ వృక్షాలు కొండవాలులోని చెట్ల కొమ్మలు ఆకులు బస్సు కిటికీలకు ఉరుసుకుని బస్సులోకి గలగలమంటూ ఆకులు రాలుతున్నాయి బస్సు ఆఖరి మలుపు తీసుకుని ముందుకు సాగిపోయి పెద్ద మైదానంలా చదునుగా ఉన్న ప్రదేశంలో మర్రి చెట్టు నీడనాగింది అంతవరకు ప్రకృతిని చూస్తూ పరవశించిపోయిన వసంత బస్సు సాగటంతో ఈ లోకంలోకి వచ్చింది గాలికి ఎగిరిన కురులను సవరించుకుంది రాంపండు తన సీట్లో లేచి మోకాళ్ల మీద నిలబడి వెనక సీట్లోని వసంత వంక ఒక నిమిషం తదేకంగా చూసి తర్వాత అడిగాడు రెండు జతల కాళ్ళు ఒక జత డెక్కలు ఒక తోక వెనకాల కొక్కెల్లా ఉండే చిన్న కొండె ఉండి జరజరా పాకగల జంతువుని ఏమంటారు వసంత చిన్నగా నవ్వుతూ ఏమో నాకు తెలీదు నీకు తెలుసా అంటూ అడిగింది నాకు తెలీదు మరెందుకు అడిగావు విస్తుపోతూ అంది ఎందుకంటే అటువంటి ఓ బుర్లి జంతువు నీ భుజం మీద నుండి పాకి జర జరం అంటూ కిందకు దిగుతోంది అందుకని అన్నాడు వసంత తుళ్లిపడి తన వక్షం వంక చూసుకుంది ఎడం భుజం కిందుగా వేలడంత ఎర్ర తేలు అంతే కెవ్వున కేకేసింది బస్సులో జనం చాలామంది ఆ కేకకు అదిరిపడ్డారు కొందరైతే ఎవరికేమైపోయిందో అని తాము కెవ్వుమంటూ అరిచారు కెవ్వు కెవ్వు కేకలతో బస్సు కొంతసేపు అదిరిపోయింది ఏమైందే తల్లి అంటూ సత్యవతమ రాగాలు ఆరంభించింది అంతవరకు వీణానాథంలో మూర్ఛనలు పోయిన వసంత గొంతు కెవ్వు మనటంతో ప్రసాదు లేచి నిలబడి ఆత్రంగా వెనక తిరగటం వసంత భుజం మీద నుండి కిందకు దిగుతూ హాయిగా విహారం చేస్తున్న తేలును చూడటం ఒక్క ఉదుటిన దాన్ని కూడిచేత్తో దాన్ని బస్సు కిటికీలో నుంచి అవతలకు పడేలా తోస్తూ విసిరేయటం ఆ బీభత్సానికి వసంత పైట జారిపోయి పక్కకు పడిపోవటం పరాయి మగాడు తన భుజం కిందుగా అలాంటి చోట చెయ్యి వేసినందులకు వసంత సిగ్గుతో మెలికలు తిరిగిపోవటం అన్నీ సెకండ్ల మీద జరిగిపోయాయి అంత భయంలోనూ ఆ తీయని స్పార్శకు వడలు పులకరించినట్లయి కొంతసేపు కళ్ళు మూసుకుని ఉండిపోయింది వసంత అమ్మో ఎర్రతేలు కుడితే ప్రాణం పోను అంది సత్యవతమ్మ ఎంతో ఆందోళనతో అంత పరవశంలోనూ తన కర్తవ్యం గుర్తుకొచ్చి మెల్లగా కళ్ళు తెరిచి ప్రసాద్ వంక చూస్తూ థ్యాంక్ యూ అంటూ రాంపండు బొగ్గలాగింది బస్సులోకి తేలెలా వచ్చి చచ్చిందో అంటూ సత్యవతమ్మ స్వాగతంలో విస్తుపోతూ ఆ మాటలు బయటికే అనేసింది నేను చెప్పాల పిల్లకేలినాటి సిని నడుస్తుందని ఏమైనా వస్తాయి ఎక్కడికైనా వస్తాయి అలానాటి మహారాజుని ఒంటి స్తంభం మేడలోని పండులోకి దూరి మరీ పాము కాటేసింది శని పీరియడ్ అంతే బస్సులోకి తేలి వస్తుంది బయట కొంగులోకి పాము వస్తుంది నేను చెబితే వినరు మీరు మందపల్లిలో ఆ శనిశ్వరునికి తైలాభిషేకం చేయించే వరకు వ్యవహారాలు ఇలాగే ఉంటాయి అంటూ చిన్నగా విరుచుకుపడ్డాడు శాస్త్రి ఇదంతా తాపీగా గమనిస్తున్న రంగమ్మ గారు అమ్మాయికి శని మహర్దశ నడుస్తోందా బాబూ అంటూ ఆప్యాయంగా శాస్త్రిని అడిగింది మహర్దశ కాదు ఏలినాటి శని అందుకే ఈ తీర్థయాత్రలు మందపల్లిలో శనికి తైలాభిషేకం చేయించి ఆ దివ్యమంగళ స్వరూపుడు వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటే కీడిపోతుందని బయలుదేరాం అన్నాడు శాస్త్రి ఇంతకీ తేలెలా వచ్చిందో అర్థం కావటం లేదు అంది సచివతమ్మ బస్సు వెళుతూ ఉంటే చెట్టు కొమ్మలు బస్సు కిటికీ కొట్టుకుంటున్నాయి కదా చూడు లోపల ఎన్ని ఆకులు పడ్డాయో ఆ కొమ్మల మీద నుండి పడుంటుంది వేలడంత ఉంది కానీ కుడితే దేవుడు కనిపించేవాడు నిజానికి రాంపండుకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా రుణం తీరదు అంది వసంత ఓరగా ప్రసాద్ వంక చూస్తూ థ్యాంక్స్ ఎందుకు మరొక ఐదు పాపిన్సు ప్యాకెట్లు ఇచ్చాయి అన్నాడు రాంపండు సీరియస్గా ముఖం పెట్టి నోరు మీరా వెదవకాన ఈసారి నవ్వుతూనే అన్నాడు ప్రసాదు వసంతను అలా రక్షించి ఆమెను ఆనందింప చేయగలిగినందుకు ప్రసాద్కు ఎంతో తృప్తిగాను హాయిగాను ఉంది వీడు మా మనవుడు ప్రసాదు అదేదో కాలేజీలో మాస్టర్గా పనిచేస్తున్నాడు పైన ఏమీ దొరకదు కానీ జీతం బాగానే వస్తుంది అంటూ ప్రసాద్ని వసంత తల్లిదండ్రులకు పరిచయం చేసింది రంగమ్మ మ్యాస్టర్ కాదు లెక్చరర్ గవర్నమెంట్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను అన్నాడు ప్రసాద్ ఎంతో వినయంతో ఆ దంపతులకు నమస్కరిస్తూ బాగుంది నాయనా అంది సత్యవతమ్మ శాస్త్రి మాత్రం వెంటనే రంగమ్మ గారితో అబ్బాయికి పెళ్ళయిందా అని అడిగాడు ఏదో సామెత చెప్పినట్టు అందుకోసమే ఈ పాటలన్నీ వాడికి పెళ్ళయ్యారాతీ జన్మకి లేదేమో అంటూ తెగ బాధపడిపోతున్నట్లు ముఖం విచారంగా పెట్టింది రంగమ్మ నువ్వు ఊరుకోబ్బా అమ్మ ఏదో కొంపలు మునిగిపోయినట్టు అట్లా మాట్లాడతావుంటి అంటూ మందలింపు స్వరంతో గొణిగాడు ప్రసాద్ ఏ వయసులో సంబరం ఆ వయసులో జరిగితేనే కదా అందం బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా లాభం లేదని మన పూర్వీకులు ఉత్తినే అన్నారా బామ్మ అమ్మా నువ్వు ఊరుకో ఎవరైనా వింటే నవ్విపోతారు ఏం అబ్బాయికి పెళ్ళి కావటం లేదా ఎందుకని కావట్లేదు అడిగింది సచ్యవతమ్మ ఏంటమ్మా అలా అడుగుతావు ఆయన ఏమనుకుంటారు అని గుసగుసలాడుతూ మోచెత్తో తల్లిని పొడవటంతో పాటు ప్రసాద్ వంక క్షమించమన్నట్లుగా చూసింది వసంత ఎందుకనంటే ఏం చెప్పనమ్మా చూసిన పిల్లల అందాలు ఏవి మా ప్రసాదకు చాలటం లేదు చూపులకి రంభలాగా చదువులకి సరస్వతిలాగా బుద్ధికి బృహస్పతిలాగా ఉండే అమ్మాయి కావాలంట వాడికి జాతకాలు నప్పకపోతే నా కుదరదు అందువల్ల ఇలా ఆలస్యమైపోతోంది ఎవరినైనా ప్రేమించాడేమో ఎటో చూస్తూ అన్నాడు శాస్త్రి అంత అదృష్టమా తమ్ముడు గారు అలా అయినా బాగుండును జాతకం కాస్త దగ్గరగా ఉంటే ఈ పాటికి మా ప్రసాదుకు పచ్చజండా ఊపిద్దును అంది రంగమ్మ శాస్త్రితో వరుసలు కలుపుతూ బామ్మ ముందు బస్సు దిగు అంటూ విసుక్కున్నాడు ప్రసాదు ఈ సంభాషణ ఆరంభం అవటానికి ముందుగానే రాంపండు బస్సు దిగిపోయాడు వెనక ద్వారం దగ్గర నిలబడి బస్సు దిగేవాళ్లను పరికించి చూస్తున్నాడు అంతలోనే వెనక ద్వారం దగ్గర డబుల్ సీట్లో నుంచి ఓ గువ్వరు మీసాలైన ఆయన భార్య కిందకు దిగారు ఆవిడ ఎర్ర రంగు చీర కట్టుకుని ఉంది రాంపండు వంక ఎంతో ఆప్యాయంగా చూస్తూ చిరునవ్వు నవ్వింది రాంపండు కూడా సమాధానంగా చిరునవ్వు చిందిస్తూ చెయ్యి మెల్లగా ఊపుతూ హాయ్ అంటూ పలకరించాడు ఆ పలకరింపుకు ఆవిడ ఎంతో మురిసిపోతూ వాడి దగ్గరకు వచ్చి నీ పేరేంటి బాబు అంటూ ఆప్యాయంగా అడిగింది వాడు తన పేరు చెప్పి మరి మీ పేరు అంటూ అడిగాడు సిగ్గుబిళ్ళ అంటూ తర్వాత కాస్త దూరంగా ఉన్న తన భర్త వంక చూపుతూ మా ఆయన ధర్మరాయణం గారు అంది మీ పేరు సిగ్గుబిళ్ళ అదేమిటి ఆడాళ్ళకి సబ్బుబిళ్ళ సిగ్గుబిళ్ళ ఇలాంటి పేర్లుంటాయా ఆశ్చర్యం ప్రకటిస్తూ అడిగాడు రాంపండు మా అమ్మకి చాలామంది పిల్లలు పుట్టి చిన్నప్పుడే చనిపోయారట ఎవరో సాధువు మా ఇంటికి వచ్చి హోమాలు జరిపి మంత్రించి సిగ్గుబిళ్ళిచ్చారట అది కట్టడం వలన నేను బతికానట అందువలన ఆ పేరు పెట్టారు అందన్న చిరునవ్వుతో ఇప్పటికీ కట్టుకుంటున్నారా దాన్ని అంటూ సందేహం వెలిపచ్చాడు వాడు చీ నోరుము పిల్లాడ అంటూ ఓ చిరునవ్వుతో సిగ్గు అభినయించింది ఆవిడ ఆవిడ తనను ఎందుకు నోరు మూసుకోమందో ఓ పాట అని అర్థం కాలేదు వాడికి ఎందుకంటే సిగ్గుబిళ్ళంటే మోవజాతికి కట్టుకునే తావీదు లాంటిది అనుకుంటున్నాడు వాడు అంతలోనే ధర్మరాయణింగ్ గారు అక్కడికొచ్చి పద కొంతసేపు సంపెంగ తోటలు తిరిగి ఆ తర్వాత దైవ దర్శనానికి వెళ్దాం సంపెంగ తోటలు చాలా బాగుంటాయి అంటూ ఆవిడని తొందర పెట్టాడు ఏమండి ఈ అబ్బాయిని చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడు అంటూ రామ్ పండును దగ్గరగా తీసుకుంటూ ఆయనకు చూపించింది అవును బాగున్నాడు అన్నాడాయన మన పెళ్ళయ్యి పదేళ్ళు దాటిపోతోంది కాదు అంది విచారంగా ఆహా పది సంవత్సరాల తొమ్మిది నెలల తొమ్మిది రోజులైంది వాటికి ఆయన మన శోభన నాడే నా కడుపు పండుంటే ఇక మాట్లాడలేక ఆమె గొంతు ఆవేదనతో పూడుకుపోయింది మీ నాన్న పెట్టించిన శోభన ముహూర్తం అలా తగలడింది మరి ఇప్పుడు అనుకునేం లాభం అందుకే ఇలా తయారైంది అన్నాడైనా అంత ముహూర్త బలమేనా ఇంకేం కారణం లేదా అంటూ గయ్యిమంది నిస్సందేహంగా అంతే శోభనం తర్వాత నా లెక్క ప్రకారం కొన్ని వేల మినీ శోభనాలయ్యాయి కానీ నీ కడుపు పండలేదు కదా అందుకే తీర్థయాత్రలు గంగా స్నానాలు అంటూ ఇలా పాటలు పడుతున్నాం కదా అంతేగాని మీరు డాక్టర్ చేత చెకప్ చేయించుకోండి అంటే మాత్రం వినరు అంది సిగ్గుబిళ్ళ నిరసనగా నిన్ను చెక్ చేయించాను కదా అంతా సవ్యంగా ఉందన్నారు డాక్టర్లు ఇంకా నా సంగతి అంటావా మా వంశం ఎలాంటిది మా ముత్తాతకు పదహారు మంది సంతానం మా తాతగారు అందులో మూడు ఆయన ఇక మా తాతగారికి ముచ్చటగా మూడు పుంజీల సంతానం ఆఖరు పుంజీలో మొదటివారు మా నాయన వీరనారాయణ గారు ఆయన్ని పిల్లల వీరయ్య గారని మా ఊళ్ళో అందరూ పిలిచేవారు మా నాయన గారికి పదిహేడు వంద అని నీకు తెలుసు కదా అందులో ఆఖరవాణి నేను అలాంటి సంతాన సౌభాగ్యంతో విలసిల్లిన వంశం మాది అందువలన నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు చెక్ చేయించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అర్థమైందా ఇంక నోరు మూసుకుని పద అలా సంతంగా తోటల్లోకి వెళ్ళి తర్వాత మెట్ల మార్గంలోకి మళ్ళుదాం తొందరగా పద అన్నారు ధర్మరాయణి గారు కాస్త విసుగు ప్రదర్శిస్తూ అంతలోనే డ్రైవర్ పోలిపిల్లి గొంతుకు వినిపించింది బాబు దర్శనాలు చేసుకొని తొందరగా తిరిగి రండి ఇప్పుడు ఒంటి గంట అయింది ఐదు గంటలకల్లా బయలుదేరిపోదారి ఈలోగా దర్శనాలు టిఫిన్లు భోజనాలు అన్నీ సక్కబెట్టుకోండి మనం ఏడున్నరలోగా అన్నవరం చేరిపోవాలా లేకపోతే ట్రబుల్ అయిపోద్ది యాత్రికులను ఉద్దేశించి తాను చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పాక శిశింద్రి నువ్వు బస్ కాడే ఉండు నేను వెళ్ళి టీ దాగి వస్తాను తర్వాత నువ్వు వెళ్దూ గాని అంటూ క్లీనర్కు చెప్పి దగ్గరలోనే ఉన్న పాక హోటల్ వైపు కదిలిపోయాడు వాల్ రైట్ గురు అంటూ బస్సుకు ఎడంగా ఉన్న మర్రి చెట్టు మొదట్లో కూలబడి జేబులో నుంచి బీడీ తీసి ముట్టించి ఓ దమ్ములాగి ఓనర్ కంట పడకుండా చెయ్యి వెనక పెట్టేసుకున్నాడు సిసింద్రి ఒక్కొక్కరే తాపీగా బస్సు దిగి చేతి సంచులతో గుడి మెట్ల వైపు కదిలి వెళ్తున్నారు మరికొందరు ప్లాస్టిక్ బుట్టలు కొని వాటిలో పూజా సామాన్ నింపుకుంటున్నారు మరికొందరు తోట వైపు కదిలి వెళ్తున్నారు అంతలోనే బస్సు దిగి కిందకొచ్చిన ప్రసాద్ అరే నువ్వు దిగిపోయావా నీకోసం బస్సులో వెతుకుతున్నాను అలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అంటూ రాంపండు జబ్బ పట్టుకుని లాగాడు నేను నీతో చెప్పే దిగాను నువ్వు వినిపించుకోలేదు ఏదో ఆలోచనలో ఉన్నావు అన్నాడు రాంపండు సీరియస్గా చెప్పినా సరే ఒక్కడివి ముందుగా దిగకు ఏం దిగితే ఏమవుద్ది అదిగో అలాంటి చచ్చు ప్రశ్నలే వేయద్దు మాతో పాటే ఉండు అంతే పద అంటూ మా అమ్మ వంక తిరిగి ఇదిగో ఈ బస్సు వెనకాల ఉన్నాడు మా అమ్మ వీడు అన్నాడు ప్రసాద్ తప్పిపోతే కష్టం రా బాబు అలా దిగిపోకు అంది రంగమ్మ నాకేం పర్వాలేదు ముత్తవ్వ నా చొక్కాజేబులో కాగితం మీద నా పేరు రాసి కేర్ ఆఫ్ రంగమ్మ గారు కంచరపాలెం మెట్టు మర్రిచెట్టు వీధి విశాఖపట్నం అంటూ అడ్రస్ రెండు భాషల్లో రాసి మరీ పెట్టుకున్నాను తప్పిపోయినా సరే పోలీసులు తీసుకొచ్చి మన ఇంట్లో దింపుతారు నన్ను కంచరపాలెం మెట్టు దగ్గరికి వచ్చి అడిగితే చాలు వెంటనే మా ఇల్లు చూపెట్టేస్తారు అంత ఫేమస్ రంగమ్మ గారి పేరు అన్నాడు గుక్క తిప్పుకోకుండా మా బాబే మా నాయనే నీ బొల్లి బుర్రలో ఎన్ని తెలివితేటలున్నాయిరా నాకు తగిన మనవడివిరా నువ్వు ఆయనే మరో పదేళ్లు బతికుంటే నీ తెలివితేటలకు ఎంత మురిసిపోయేవారో ఆ మహారాజు పోవటంతో నా బతికి ఇలా అయిపోయింది అంది ఏమ్మా అమ్మ నేను నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదా చిరుకోపం ప్రదర్శిస్తూ అడిగాడు ప్రసాదు అది కాదురా వెర్రి కుంక ఆడదానికి తనం లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిదిరా అంతే నువ్వు నా బంగారు కొండవి నువ్వు ఆ మూడు ముళ్ళు వేసేస్తే కళ్ళారా చూసి ఆ తర్వాత హాయిగా కన్ను మూస్తాను అదే నా భయం నేను పెళ్లి చేసుకుంటే నువ్వు నిశ్చింతగా పోతావు మరి నేనేమైపోవాలి అన్నాడు ప్రసాద్ బొంగ ముదిపెట్టి నీకేం రా మహారాజులా ఉంటావు అందామే అది సరే బామ్మ నువ్వు లేకపోతే నాకు అరటి దోట ఆవు పెట్టిన కూర ఎవరు వండి పెడతారు గుత్తి వంకాయ కూర పెట్టి నీలా ఎవరుండగలరు పనస పొట్టు కూర ఆవ తగిలించి వండితే నీ చేత్తో అమృతమే గారెలు నువ్వు చేసినంత రుచిగా ఈ భూమి మీద వేరెవ్వరూ చేయలేరు నువ్వు పోతే నా రుచులు నా ఇష్టాలు ఎవరు చూస్తారు మా అమ్మ అందుకే నాకు పెళ్ళొద్దు అన్నీ నీ పెళ్ళానికి నేర్పే మరీ పోతానులేరా నీకే ఇబ్బంది రాకుండా నీ పెళ్ళని చూసుకుంటుంది నిన్ను అంది రంగం తృప్తిగా మనవడి వంక చూస్తూ ప్రేసకులు రెండవ భాగం సమాప్తం ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే